విశ్వనటుడు కమల్ హాసన్ ఏ ఉద్దేశంతో ఆ పాత్రను ద్రౌపది అని ప్రస్తావించాడో కానీ నిజంగానే ఆ క్యారెక్టర్ పవర్ ఆ రేంజ్లోనే పనిచేస్తుంది. ఓ కథానాయికను అపహరించి దారి మళ్లించి నలుగురు కిడ్నాప్ గ్యాంగ్ అత్యాచార యత్నం చేయడం, అటుపై తాంతో హీరోగా రిలింకు బయటపడటం, అరెస్ట్ వరకు వెళ్లటం, ఈ ఎపిసోడ్లన్నీ ఎపిసోడ్ ఎపిసోడ్లుగా ప్రజలకు తెలుసు. అయితే అదే ద్రౌపది వస్త్రాపహరణం దుర్యోధన్ని ఇంకా అతడి టీంని ఎలా భ్రష్టు పట్టించిందో, ఇప్పుడు అదే అపహరణం ఓ హీరో గారిని కూడా శంకరమాన్యాలు పట్టించేయటం హాట్ టాపిక్ అయింది. మలయాళ నటి కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయిన హీరో దిలీప్ కి సంబంధించిన 600 కోట్ల ఆస్తులు ఈడీ అటాచ్మెంట్ లోకి వెళ్లిపోయే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఆ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చురుగ్గా పావులు కదుపుతోంది. సదరు హీరో గారి ఆస్తులు ఎక్కడెక్కడున్నాయి, బినామీ పేర్లేంటి, రియల్ ఎస్టేట్ దందా ఎలా సాగింది, అందులో ఎవరెవరి పెట్టుబడులున్నాయి, ఇక బ్లాక్ మనీని వైట్ చేసేందుకు అతడు అప్పట్లో విదేశాలు ఎందుకు వెళ్లినట్టు, హవాలా ద్వారా డబ్బు దేశాలు దాటించాడా, ఇలా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు మొదలైంది. దీంతో పాటు గతంలో అక్రమ భూ ఆక్రమణలకు సంబంధించిన ఫైల్ కూడా కదులుతోందట. ఇక కోట్లాది రూపాయల డీల్స్ తో సంబంధం ఉన్న వారందరినీ పోలీసులు శంకరమాన్యాలు పట్టించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.